మన ప్రియతమ నాయకులు ఇచ్చేసి ఉన్నారు హలో చెన్నం తేజారెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అలాగే కాలేజీ కమిటీ విజయవాడ కూడా వేదిక మీద సాధారణంగా ఆనందిస్తున్నాం అలాగే జూనియర్ కాలేజీ కమిటీ సెక్రటరీ కోవిడ్ హరీష్ రెడ్డి గారిని వేదిక మీద సాధారణంగా ఆనందిస్తున్నాం రావు బ్రహ్మ మండలి వైస్ ప్రెసిడెంట్ బొక్క ప్రసాద్ గారిని వేదిక మీద సాధారణంగా ఆనందిస్తున్నాం కాలేజీ కమిటీ వేదిక మీద సాధారణంగా ఆనందిస్తున్నాం చెర్ర జగరేటి గారికి నమస్కారం అలాగే ఇంత సపోర్ట్ చేసిన మన ప్రెసిడెంట్ గారు రాజుపాలెం ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి బొండ్రెడ్డి గారికి నమస్కారం అలాగే వి కర్రి వీర్రెడ్డి గారికి ఇతర పెద్దల వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం యాక్చువల్గా మొత్తం మనం చూస్తే ఇండియాలో హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నారు అందరూ కలిపి ఏకమై ఓన్లీ స్పోర్ట్స్ వస్తారోకి అందరూ ఒకేలా ఉంటారు స్పోర్ట్సే ఒకటి చేస్తుంది ఇండియాని ఎప్పుడు మన క్రికెట్ వరల్డ్ కప్ అయినా ఏ వరల్డ్ కప్ అయినా స్పోర్ట్స్ సెంటర్లోకి అందరూ కలిపి ఉంటారు అలాగే ఇప్పుడు మన గ్రౌండ్ చూస్తే మనం విజయవాడ నుంచి వైజాగ్ నుంచి వైజాగ్ వరకు వెళ్ళే దాంట్లో అతిపెద్ద గ్రౌండ్ హైవే కానుకొని మందే ఉంది యాక్చువల్ కానీ దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తే ఇప్పుడు నా చిన్నప్పుడు అయితే ఇందులో క్రికెట్ గేమ్స్ ఒక 4 క్రికెట్ గేమ్స్ వాలీబాల్ కబడ్డీ అవన్నీ జరిగాయి కానీ గ్రౌండ్ యాక్చువల్గా ఈ వర్షం వల్ల అలాగే ఈ షాప్స్ గట్రా పెట్టుకుంటే వల్ల ఈ గ్రౌండ్ పూర్తిగా దెబ్బతింది యాక్చువల్గా మొత్తం అన్ని గోయలే దీన్ని ఇంచుమించు ఒక రోజులు పెట్టింది సార్ దీన్ని మొత్తం లైన్అప్ చేస్తానికి కొంచెం అది మీరు దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ టైం ఈ షాప్స్కి గట్రా ఎలా చేస్తారో ఒకసారి ఆలోచించేస్తారు కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఒలింపిక్ ఇప్పుడు మన పాపులేషన్ వచ్చి 120 కోట్లు అదే చైనా పాపులేషన్ వచ్చి 140 కోట్లు కానీ ఒలింపిక్స్ చూస్తుంటే ఆడకము 100 మెడల్స్ వస్తే మనకు 10 మెడల్స్ కూడా రావట్లేదు ఎందుకంటే అది గ్రామ స్థాయిలోని వాళ్ళకి మంచి మంచి క్రికెట్ ఏదైతే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో మంచి గ్రామాల నుంచి వాళ్ళకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కానీ మనకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం లాక్ అవుతుంది ఇప్పుడు కొత్త జిల్లాలు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు కొన్ని స్పోర్ట్స్ అసోసియేషన్స్ రాళ్ళపాలెం కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది సార్ యాక్చువల్ గానీ ఏదైతే ఈ రోజున మరి తేజారెడ్డి గారి అధ్యక్షతన ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి మరి క్రీడల్ని ప్రోత్సహించాలి తద్వారా యువతని ముందు నడిపించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసేటువంటి కార్యక్రమంగా మరి అభివర్ణిస్తూ ఉన్నాను మనందరికీ కూడా తెలుసు మన దేశం మన రాష్ట్రం మన యొక్క ప్రాంతం యొక్క పేరు ప్రతిష్టల్ని ప్రపంచ దేశాల దగ్గర చాటాలంటే అది ఒక క్రీడాకారుడికి మాత్రమే సాధ్యం అవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏదైతే మరి క్రీడాకారులందరూ కూడా దీన్ని స్పోర్టివ్గా తీసుకుని మరి ఈ నెల రోజుల్లో జరిగేటువంటి ఈ కాంపిటీషన్స్ని విజయవంతంగా ముగించి మళ్ళీ ఉగాది నాటికి విజేతలకి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం కూడా మరి తేజారెడ్డి గారు మరియు వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా కలిపి పెట్టారు అలాగే ఏదైతే ప్రస్తుత రోజుల్లో మనందరం చూస్తూ ఉన్నాం ఉక్రెయిన్లో ఎవరైతే మరి మనకున్నటువంటి బిడ్డలు అక్కడ చదువు నిమిత్తం వెళ్ళి వారందరూ కూడా చాలా వరకు ప్రభుత్వ వారి పరంగా ఈరోజు సేఫ్గా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అప్పచెప్పే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చక్కగా చేసింది అందులో భాగంగా మన నియోజకవర్గం నుంచి కూడా మరి ఇద్దరు విద్యార్థుల్ని క్షేమంగా వారి ఇంటికి చేర్చే కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఏదైతే మరి మానవతా దృక్పథంతో మరి మనుషులంతా ఒక్కటే అందరూ కలిసి ఉండాలి కులాలు మతాలు వేరైనప్పటికీ కూడా అందరిలో ప్రవహించేది రక్తమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి వివాదం యుద్ధం ఏదైతే ఉందో ఆ వివాదం ఆ యొక్క యుద్ధం వీలైనంత త్వరగా సొత్తుమణిగే విధంగా శాంతియుత వాతావరణం రావాలనే ఆకాంక్షతో మరి ఈ రోజు కొన్నటువంటి క్రీడాకారుల అందరి ఆధ్వర్యంలో శాంతి కపోతాలు కూడా మరి ఎగరవేయడం అనేటువంటిది ఒక మంచి కార్యక్రమంగా అభివర్ణిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడానికి మరి స్థానికంగా చాలా మంది ప్లేయర్స్ ఇతర ప్రాంతాల నుంచి రావాలి అలాగే ఎంపైర్స్ రావాలి ఈ ప్రాంగణాన్ని ఈ రకంగా తయారు చేయడానికి ఎంతో మంది కష్టపడి పనిచేస్తుంటారు వారందరూ కూడా మరి నెల రోజులు శ్రమంటే
చిన్న విషయం కాదు తప్పనిసరిగా మరి మీరు చేస్తున్న శ్రమ తప్పనిసరిగా ఒక మంచి క్రీడాకారుల్ని ఈ దేశానికి రాష్ట్రానికి తయారు చేస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ మంచి కార్యక్రమం యొక్క సౌసుందర్య స్టేడియంలో గతంలో కూడా అనేక కోవిడ్ మరి ఇతర కార్యక్రమాలు నిర్వహించాం ఈ రోజున ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా జరగాల తద్వారా క్రీడాకారుల్ని ప్రోత్సహించేటువంటి మరి వ్యాపారవేత్తలు కూడా మనకు ఉన్నందుకు డబ్బు చాలా మందికి ఉంటుంది కానీ దాన్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగించే మనసు మాత్రం చాలా కొద్ది మందికే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొన్నే మరి సిఆర్సీలో ఆయన సిఆర్సీలో వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు సిఆర్సీ నుంచి కూడా మొన్ననే మరి సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా మరి రావులపాలెం పంచాయతీ ఆధ్వర్యంలో మరి అవి కూడా చక్కగా జరిగాయి సర్పంచ్ గారు కానీ మున్నడి గారు కానీ అంతా కూడా మరి ఆ రోజు కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వర్తించారు అలాగే ఈ కార్యక్రమానికి కూడా మరి ఏదైతే పంచాయతీ నుంచి కానీ లేదా మా యొక్క ప్రిన్సిపల్ గారు కానీ సహకరించి ఇక్కడున్న విద్యార్థులకి మరి ఉదయం పరీక్షలుంటే మరి మధ్యాహ్నం మార్నింగ్ పరీక్షలుంటే ఈ కాంపిటీషన్స్ 7 నుంచి 10 వరకు పెట్టుకుంటామని అలాగే సాయంత్రం 4 నుంచి 7 వరకు పెట్టుకుంటారనేటువంటి ఆలోచనతో మరి ఈ కార్యక్రమం చేస్తున్నారు దానికి ప్రోత్సహించి సహకరించినటువంటి మరి ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు చిన్నలు అందరికీ మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై వాతావరణం నెలకొల్లాలని మరి ఈ తొందరగా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తొందరగా ముగిసిపోయి అక్కడ శాంతి నెలకొల్లాలని మరి ముఖ్యంగా మన నాయకులు కోరుకుంటూ ఈ శాంతి కపోతాలను పౌరాలని మరి రిలీజ్ చేస్తూ మరి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన తేజారెడ్డి గారికి కూడా మరి అంత అభినందనలు తెలియజేస్తూ రండి సార్ అందరూ ఎమ్మెల్యే గారు మరియు చేచువేని రెడ్డి గారు మున్రెడ్డి గారు పేరారెడ్డి గారు అలాగే మన ప్రెసిడెంట్ నాగమణి గారు మరి వైస్ ప్రెసిడెంట్ తేజారెడ్డి గారు వీళ్ళ సమక్షంలో ఈ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి ఈ శాంతి కోపాదాలని ఎగురవేస్తున్నారు ప్రపంచం శాంతితో ఉండాలని ఎటువంటి యుద్ధాలు జరగకుండా ఉండాలని మరి దీనికి చిహ్నం అండి అందరూ ఇప్పుడు ఈ భయంకరమైన పరిస్థితుల్లో మరి ఈ యుద్ధాలని ఈ టోర్నమెంట్ ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు మన యువ నాయకులు మరి బౌలింగ్ చేయడానికి వెళ్తున్నారు కార్యక్రమం పెట్టుకుంటున్నారు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విచ్చేసిన అందరికి మన విశిష్ట అతిథి శ్రీ చంద్రరెడ్డి గారికి చిన్న తేజారెడ్డి గారికి మరి పౌరం పేరుగా సీనియర్ ప్లేయర్ వర్మ ఉంటున్నారు వీళ్ళు నెల్లూరు అక్కడి పైన.